హైదరాబాద్ ను ప్లాస్టిక్ రహితంగా చేస్తానన్న మంత్రి ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సంస్కారం ఉన్న వాళ్లైతే మోడీ గోబ్యాక్ అని ఫ్లెక్సీలు పెడతారా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తూ ఉంటే స్వాగతించాల్సిన సీఎం కేసీఆర్ ముఖం చాటేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత డికే అరుణ. మొహం చాటేసుకోవడం అనేది తెలంగాణకే సిగ్గుచేటు. మేడం, దీంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అటు వైఎస్ఆర్టీపీ కానీ పిసి రేవంత్ రెడ్డి కానీ ఏం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే వాళ్ళ గురించి మాట్లాడినంత సీని లేదు, వదిలేసేయండి. వాళ్ళు ఏం చేసిండో వాళ్ళు గుర్తు చేసుకుంటే మంచిది. నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశానికి ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ దేశంలో ఏ విధంగా దేశాన్ని ముందు నడిపిస్తున్నటువంటి విషయం దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో దాదాపుగా 78% మార్పు చేసిన రుణాన్ని బీజేపీ ఏదో చేసినట్టుగా ప్రారంభించే ప్రయత్నం చేశాను, తామే చేసినట్టుగా చెప్పే ప్రయత్నం చేశాను. ఇవన్నీ కూడా ఎట్లుంటదంటే తాము చేయలేకపోయినటువంటి పనులు ఇంకొకరు చేస్తే చూసి ఓర్వలేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా సంవత్సరంలో జనరల్ ఎలక్షన్ ఉండబోతే హామీ ఇచ్చే అవకాశం చేయబెట్టిండే ప్రధానమంత్రి వస్తున్నారు కార్యక్రమానికి, ఇలాగే వస్తున్నారు ప్రారంభోత్సవాన్ని వస్తున్నారు.